యా, ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఈ పాపంలో మన వాటా ఎంత? యా, ఏం పాపం అదంటే ప్రపంచంలో 25 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. ప్రపంచంలో ఏడాదికి 25 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. సులభంగా చెప్పాలంటే దీంతో 2 లక్షల భారీ ఒలింపిక్ ఈత కొలను నింపచ్చు. అగ్రస్థానంలో ఉండటం అన్ని సందర్భాల్లో సంబరపడాల్సిందేమీ కాదు, కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన తరుణం కూడా కావచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మన భారతీయులందరికీ ఎదురవుతోంది. కారణం, ప్లాస్టిక్ కాలుష్యంలో మనదే ప్రపంచ నెంబర్ 1 స్థానం. ప్రపంచాన్ని ప్లాస్టిక్ కాలుష్యంతో ముంచివేయడంలో అనేక దేశాల కంటే మనం ముందున్నామని ప్రఖ్యాత నేచర్ జర్నల్ తాజా అధ్యయనం తేల్చింది. మన తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనాలు ఆ పాపాన్ని పంచుకున్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులకు వెల్లడించారు. మానవాళికే కాకుండా ఇతర జంతుజాలానికి, పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నటువంటి ఈ పాపంలో మన వాటా ఎంతో, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇది అంటుంది ఈ అధ్యయనం. దీని ప్రకారం దయచేసి ఏదైతే ప్లాస్టిక్ వాడకం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి కంప్లీట్గా. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఇక్కడ జవహర్ నగర్లో దమాయిగూడ సంబంధించిన దాంట్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉంటుంది. సో అక్కడికి ఒకసారి వెళ్ళండి. ఎంత దారుణంగా అంటే గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది ప్లాస్టిక్ అంతా కూడా, గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. కనీసం దాన్ని వాటిని ఏదైనా క్లీన్ చేద్దామన్న పరిస్థితి కూడా లేదు. ఒకవేళ దాన్ని క్లీన్ చేసి ఉంటే విషవాయువులు అమాంతం వచ్చేసి ఈ మానవాళికే ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మొత్తం కూడా కప్పెడతా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి జవహర్నగర్ డంప్ యార్డ్లో ఉంది. ఎందుకంటే నేను గతంలో ఒకసారి ఆ డంప్ యార్డ్ కూడా మొత్తం విజిట్ చేసిన, లోపలికి వెళ్ళి కూడా విజిట్ చేసిన, చాలా కంపు కంపుగా ఉండే. సో ప్లాస్టిక్ వాడకం అనేది దయచేసి తగ్గించాలి. ముఖ్యంగా ఇది తగ్గించాలి అంటే మనుషుల కంటే కూడా, అంటే మనకంటే కూడా పాలకులు ఎవరైతే ఉన్నారో ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్లాస్టిక్ని అరికట్టాలి, ప్లాస్టిక్ వాడద్దు అనే కోణంలో ఒక పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్లాస్టిక్ వాడతారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి ఒక పరిస్థితి రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆహార పదార్థాలు గాలి నీటి ద్వారా లోనికి వెళ్ళే ఈ సూక్ష్మరేణులు మన వివిధ అవయవాలపై, ముఖ్యంగా మెదడు, కాలే, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో 5.2 కోట్ల టన్నులకు పైగా సరైన నివారణ లేక బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేయడం లాంటి చర్యల ద్వారా వాతావరణంలో కలిసిపోతుంది. క్యాన్సర్ నుంచి, అనాలోచితంగా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ కాల్చడంతో విషతుల్యమైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఇవి గుండె జబ్బులకు, శ్వాసకోశ వ్యాధులకు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకాలకు, నరాల సమస్యలకు దారితీస్తున్నాయి. మితిమిన్న ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మనల్ని అన్ని వైపులా ఆవహిస్తున్నాయి. పర్వతాలు, అడవులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాల్లో ఇవి చేరిపోతున్నాయి. మనం తినే తిండి నుంచి పీల్చే గాలిలో తాగే నీటిలో ఉంటున్నాయి. సగటున ప్రతి గంటకు మనం గాలి ద్వారా 11.3 ప్లాస్టిక్ సూక్ష్మరేణులు పీల్చుకునే ప్రమాదంలో ఉన్నాం. అంతేకాకుండా పర్యావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ కాలుష్యభూతం అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ నుంచి అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ దాకా ప్రతి చోటును ఆవహిస్తోంది అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే భారతదేశంలో ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దానివల్ల వాతావరణం మొత్తం కూడా కలుషితం అయిపోయి మానవాళి మనుగడకే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నివారణకు అందరం కూడా చర్యలు తీసుకోవాలి, అందరం కూడా నడుం బిగించి ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. భారత్లో మనం ఏటా 58 లక్షల టన్నుల ప్లాస్టిక్ను కలుస్తున్నాం, మరో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ను పర్యావరణంలోకి వదులుతున్నాం. మొత్తంగా ఏడాదిలో 90 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ భూతాన్ని ఈ ప్రపంచం మీదకి వదులుతున్నాం. నైజీరియా 35 లక్షలు, ఇండోనేషియా 34 లక్షలు, చైనా 20 లక్షల టన్నులు తర్వాత స్థానంలో ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా లేదు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దీన్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కాదు, మొత్తం బ్యాన్ చేయాలి. రేపటి భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గమ్మత్తు ఏమిటంటే ప్రపంచంలో అత్యంత అధికంగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి ధనిక దేశాలు కాగా వాటిలో ఒక్కటి కూడా టాప్ 90 కాలుష్య కారక దేశాల్లో జాబితాలో లేవు. సుమారు 69% ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం కేవలం 20 దేశాల నుంచే వస్తుంది. కన్నీ అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు కావడం గమనార్హం. ధనిక దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వాటి నిర్వహణ సమర్థవంతంగా సాగుతుండడమే ఇందుకు కారణంగా అధ్యయనం అభిప్రాయపడింది. మిగిలిన రంగాల్లో మాదిరిగానే ప్లాస్టిక్ కాలుష్యంపై కూడా ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల వాదన భిన్నంగా ఉంది. సో దానివల్ల చాలా పరిణామాలు చేంజ్ అవుతున్నాయనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ధనిక దేశాల్లో దాని రీసైక్లింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. మన దేశంలో, మళ్ళాంటి పేద దేశాల్లో రీసైక్లింగ్ ప్రాసెస్ జరగక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులకు వచ్చినాం మనం.